సర్వైకల్ క్యాన్సర్ ఇవాళ నడివయసు మహిళలకు మరణ శాసనం లెక్కిస్తోంది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి క్యాన్సర్ల విషయంలో లేమి అన్నది ఇవాళ మహిళల పాలిట శాపంగా మారుతోంది ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విషయంలో అదే జరుగుతోంది టీకాలు ముందస్తు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో చాలా మంది మహిళలు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ బారిన పడుతున్నారు హెచ్పీవీ టీకాలు ప్యాప్స్మియార్ వంటి పరీక్షలపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం చాలా తేలికగానే నివారించుకోవచ్చు సర్వైకల్ క్యాన్సర్ కు అసలు కారణాలు చికిత్స పరిష్కార మార్గాల గురించి డాక్టర్ తెలుసుకుందాం సర్వైకల్ కారణాలేంటి సర్విక్స్ అనేది గర్భాశయం యొక్క మొదటి భాగం అండి ఇది యోనిలో ఉంటుంది సర్వైకల్ లైనింగ్ కణాల్లో వచ్చే మార్పు ద్వారా సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ మన దేశంలో ఆడవారిలో రెండవ అధికంగా కనిపిస్తున్న క్యాన్సర్ అండి సుమారు ఏటా లక్ష ముప్పై నుండి నలభై వేల మంది ఈ సర్వైకల్ క్యాన్సర్తో నిర్ధారణ జరుగుతుంది వీటిలో సుమారు డెబ్బై నుండి ఎనభై వేల మంది సర్వైకల్ క్యాన్సర్తో మృతి చెందుతున్నవారు ముప్పై నుండి ముప్పై తొమ్మిది సంవత్సరాలు గల ఆడవారిలో మరియు అరవై నుండి అరవై తొమ్మిది సంవత్సరాలు గల ఆడవారిలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ ద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే రావడానికి అవకాశం ఉంటుందండి ఇంకా ముఖ్య ప్రమాద కారణాలు ఏమిటంటే కనుక చిన్న వయసులోనే వివాహం జరగటం చిన్న వయసులోనే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనటం పలు లైంగిక భా భాగస్వాములు కలిగి ఉండటం అంతేకాకుండా ధూమపానము మద్యపానము వీటి ద్వారా కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క రిస్క్ అనేది ఎక్కువగా ఉండటానికి జరుగుతుంది ఇంతే కాకుండా ఆ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఏళ్ల తరబడి మనిషిలో ఉండటం వల్ల ఆ సర్వీక్స్లో ఉండటం వల్ల కూడా మరియు రిపీటెడ్గా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్తో ఇన్ఫెక్షన్ సోకటం వల్ల కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క ప్రమాదం అనేది ఎక్కువగా ఉండటానికి జరుగుతుంది సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు ఋతుస్రావాల మధ్య స్రావం అవటం అండి అంటే ఇంటర్ మెనిస్ట్రల్ బ్లీడింగ్ మరియు లైంగిక మిదిన తర్వాత స్రావం అవటం అంటే పోస్ట్ కాయటల్ బ్లీడింగ్ ఆ దంపతులు ఇద్దరు కలిసిన తర్వాత కూడా బ్లీడింగ్ అవటం కానీ ఈ ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క ముఖ్య కారణాలండి అండ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే నెల్సర్ ఆగిపోయిన తర్వాత కూడా మీకు ఆ బ్లీడింగ్ అనేది అవటం కానీ లేదంటే వైట్ డిశ్చార్జ్ లాగా ఎక్కువ అవటం అనేది కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు ఒకవేళ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మీకు పాకి మల మూత్ర విసర్జన కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి స్టేజ్ని బట్టి అంతేకాకుండా స్రావాల మధ్య దుర్వాసనతో కడిసిన కలిగిన స్రావం కానీ లేదంటే రక్తోపచారాలతో కలిగిన స్రావం కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు ప్రాణాంతకం సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ముఖ్యంగా ఎందుకు తెలుసుకోవాలంటే కానీ క్యాన్సర్ ముందు దశ లేదా తొలి దశ సుమారు పది నుండి పదిహేను సంవత్సరాలు ఉంటుందండి అంటే ఈ ప్రాణాంతకమైన హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ప్రీ ఇన్వేజివ్ స్టేజ్ అంటే క్యాన్సర్ ముందు దశ నుండి ఇన్వేజివ్ స్టేజ్ అంటే క్యాన్సర్ దశ కింద మారటానికి సుమారు మీకు పది నుండి పదిహేను సంవత్సరాలు ఉంటుంది ఈ దశలో ఆ పేషెంట్కి ఏ విధమైన లక్షణాలు ఉండవండి ఏ రకమైన సిమ్టమ్స్ కూడా ఉండవు ఈ దశలో మీరు ఆ క్యాన్సర్ని కనుక్కున్నట్లయితే గనక చిన్న చిన్న పరీక్షల ద్వారా అంటే స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం పేషెంట్కి ఏ లక్షణం లేనప్పుడు మనం పరీక్ష చేసి దానికి కనుగొనడానికి స్క్రీనింగ్ టెస్ట్ అంటాము కొన్ని స్క్రీనింగ్ టెస్టుల ద్వారా కనుక్కున్నట్లయితే గనక ఈ జబ్బును మనం పూర్తిగా నయం కూడా చేసుకోవచ్చు కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎందుకు ప్రాణాంతకం అంటే గనక ఈ స్టేజ్ దాటి అదుపు తప్పినట్లయితే కనుక ఇది మలమూత్ర విసర్జన వాటిని కూడా కలపగలుపుకుని చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుందండి సర్వైకల్ క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు మీరు మూడు పరీక్షలు ఉంటాయండి స్క్రీనింగ్ టెస్టుల కింద ప్యాప్స్ మియర్ టెస్ట్ అంటే చిన్న స్పాచుల ద్వారా మనం ఆ సర్విక్స్ స్క్రేపింగ్స్ చేసి దాంట్లో ఏమైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేదో మనం పసిగట్టచ్చు దాని తర్వాత హెచ్పివీ జీనో టెస్ట్ లోపల ప్రమాదకరమైన హ్యూమన్ ప్యాప్లమో వైరస్ ఏ జీనోటైప్ ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు దాని తర్వాత కాల్పోస్కోపిక్ ఎగ్జామినేషన్ మరియు బయాప్సీ అంటే కాల్పోస్కోపిక్ పరీక్ష ద్వారా అక్కడ ఉన్న చిన్న ముక్కని మనం పరీక్షించుకుని కూడా అక్కడ క్యాన్సర్ ఉందా లేదా అది ఎక్కడ ఎంతవరకు ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఈ మూడు అనేవి ముప్పై సంవత్సరాల తర్వాత నుంచి ఆడవారిలో తప్పనిసరిగా చేసుకోవాలండి అది చేసుకున్నట్లయితే కనుక మనం ముందు దశలోనే ఈ క్యాన్సర్ని పసిగట్టే అవకాశం ఉంది ఈ పరీక్షల ద్వారా ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ చేసుకుంటామండి బయాప్సీ పరీక్ష ద్వారా మరియు ప్యాప్స్మిరీ పరీక్ష ద్వారా మనం వ్యాధి నిర్ధారణ అనేది నిజంగా క్యాన్సర్ ఉందా లేదా అనేది మనం చూసుకుంటాము తర్వాత స్టేజ్ నిర్ధారణ చేస్తామండి అది సిటీ స్కాన్ పరీక్ష ద్వారా ఆ ఒక్క చోటే ఉందా ఇంకెక్కడ వరకు ఉందా అనేది కూడా మనం చూసుకుంటాం సర్వైకల్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది జబ్బు మొదటి దశలో ఉన్నట్లయితే కనుక ఆ సర్వీక్స్లోనే ఉంది ఇంకెక్కడా లేనట్లయితే కనుక మనం చిన్న ఆపరేషన్ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు ఒకవేళ అది అక్కడ నుండి పక్క గ్రంథులకు ఒకవేళ పాకినట్లయితే కనుక స్టేజ్ టూ మరియు స్టేజ్ త్రీలో అయితే కనుక మనం కీమోథెరపీ మరియు రేడియోథెరపీ పద్ధతుల ద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ని చికిత్స చేసుకోగలిగే అవకాశం ఉంటుందండి ఒకవేళ స్టేజ్ ఫోర్ అక్కడ నుండి మిగతా అవయవాలకు పాకినట్లయితే కనుక మనం కీమోథెరపీ పద్ధతి ద్వారా కూడా మనం ఈ జబ్బును అదుపులో పెట్టుకోగలిగే అవకాశం ఉంది స్టేజ్ బట్టి మనం చికిత్స అనేది చేసుకోవచ్చండి టీకాలతో సర్వైకల్ క్యాన్సర్ అడ్డుకోవచ్చా సర్వైకల్ క్యాన్సర్కి టీకాలు ఉన్నాయండి సుమారు తొమ్మిది నుండి పన్నెండు వయసు గల బాలికల నుంచి మొదలెట్టి ముప్పై నుండి ముప్పై సంవత్సరాల స్త్రీల వరకు మనం టీకా అనేది వేసుకోవచ్చండి రెండు రకాల టీకాలు మన భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి సర్వారిక్స్ క్యాడాసిల్ సర్వారిక్స్ అనేది బైవాలెంట్ వ్యాక్సిన్ అంటే ఇది రెండు స్ట్రెయిన్స్ని కవర్ చేస్తుంది గార్డార్సిల్ అనేది మీకు క్వార్టరీ వ్యాలెంట్ వ్యాక్సిన్ నాలుగు స్ట్రెయిన్స్ హెచ్పివీ వైరస్ యొక్క నాలుగు స్ట్రెయిన్స్ వరకు కవర్ చేస్తుందండి పద్నాలుగు సంవత్సరాల లోపు బాలికలకైతే రెండు డోసులు ఇస్తాము మనం తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల లోపు స్త్రీలకైతే కనుక పద్నాలుగు సంవత్సరాల నుంచి మనం మూడు డోసులు అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ టీకాలతో మనం ఆ స్త్రీలకి ప్రమాదకరమైన సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనం కాపాడుకోవచ్చు సర్వైకల్ క్యాన్సర్ను ఎలా నివారించుకోవాలి సర్వైకల్ క్యాన్సర్ని మనం నివారించుకోవడానికి మనకి వివిధ మార్గాలు ఎందుకని నేను చెప్పినట్టు టీకాలు వేసుకోవచ్చండి అంతేకాకుండా ఈ జనైటల్ హైజీన్ ఈ ఇదివరకు రోజుల్లో ఈ నల్సర్లప్పుడు కానీ అప్పుడు కానీ మామూలుగా గుడ్డలు వాడేవారు అది కాకుండా శానిటరీ ప్యాడ్స్ వాడటం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ ని మనం తగ్గించుకోవచ్చు అంటే కాకుండా పలు లైంగిక భాగస్వాములు కాకుండా ఒకళ్ళే ఉన్నట్లయితే కనుక ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క రిస్క్ను కూడా మనం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా టీకాలు మరియు శానిటరీ ప్యాడ్స్ వాడకంతో మన సర్వైకల్ క్యాన్సర్ యొక్క ప్రమాదాన్ని మనం తగ్గించుకోవచ్చు మహిళలకు పెను విపత్తుగా పరిణమిస్తున్న సర్వైకల్ క్యాన్సర్ ను తొలిదశలోని గుర్తించి చికిత్స మొదలుపెడితే చాలా వరకు క్యాన్సర్ నుంచి బయటపడచ్చు ఇక హెచ్పివి టీకాను తీసుకుని తరచూ ప్యాప్స్మియర్ పరీక్షను చేయించుకుంటూ ఉంటే సర్వైకల్ క్యాన్సర్ అన్న మాటే మనం మర్చిపోవచ్చు ఒక చిన్న చిట్కం మీకోసం పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు సొంఠీ పిప్పళ్ళు మిరియాలు ఈ మూడింటిని పొడిచేసి ఆ మిశ్రమానికి కొద్దిగా తేనెను కలిపి నాకిస్తూ ఉండండి కడుపు నొప్పి ఇట్టే తగ్గుముఖం పడుతుంది